పెద్దపులి గజహితగల్లకే పెద్ద బాప్ అది గోదావరి దాటిందా మానేరు దాటిందా ఈత కొట్టే సామర్థ్యం గల జంతువు అంటున్న అటవీశాఖ అధికారులు చలికాలం వచ్చేసింది అతి భారీ వర్షాలతో ఆలస్యంగా చలికాలం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేనేతపై జీఎస్టీ తగ్గించాలని విజ్ఞప్తి నేషనల్ కబడ్డీ ప్లేయర్ స్వామికి మనసేవ సంఘం చేయుత దయార్ద్ర హృదయాలు ఆదుకోవాలని సేవా సంఘం వ్యవస్థాపకులు ధోనిటికి ఇస్తాయ విజ్ఞప్తి ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ ఇటుక బట్టిలలో పనిచేసే వలస కార్మికులకు కనీస వసతులు కల్పించాలి దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం డిమాండ్ మగ్గంపై కాలు పెట్టిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ క్షమాపణ చెప్పాలి చేనేత ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిపల్లి సదానందం డిమాండ్ అడ్లూరి మేఘమాల జయంతి సందర్భంగా స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం చందపల్లిలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలను సందర్శించి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ను పర్యవేక్షించిన ఎస్ఎస్సీఏ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ ఇటీవల కురిసిన వర్షాలకు చందపల్లి నుండి తుర్కలమద్దుకుంట వరకు గుంతలమయంగా మారిన రహదారి మరమ్మతు పనులు చేపట్టాలంటున్న వాహనదారులు ప్రయాణికులు పెద్దపల్లిలోని పలు ఓపెన్ ప్లాట్లలో నిలిచిన వరద నీటితో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం వరద నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అధికారులను కోరిన స్థానికులు